కొత్త సంవత్సరం దేశ రాజకీయాల్ని మలుపు తిప్పబోతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కుటుంబ పాలన అవినీతి ప్రభుత్వాలు పోవాలని, నీతివంతమైన రాజకీయాలు రావాలని అన్నారు. ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. శోభకృత సంవత్సరం ఎన్నికల సంవత్సరం అని కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో మళ్లీ నరేంద్ర మోడీ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ యొక్క సంవత్సరం ఏదైతే ఉన్నదో ఇటు తెలంగాణకు గాని దేశానికి గాని చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరం. ఎందుకంటే దేశంలో అనేక రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. అదే విధంగా వచ్చే ఉగాది పండుగ సందర్భంగా మనము పార్లమెంట్ కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉంటాము. కాబట్టి ఈ సంవత్సరం ఏదైతే ఉన్నదో దేశ రాజకీయాలలో కీలక మార్పు తిరిగేటువంటి సంవత్సరం. అందుకే ఈ సంవత్సరం అంతా కూడా శుభం నుంచి మనము శోభాకృతంగా శోభాయమానంగా మనము మన దేశాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా భగవంతుణ్ణి ఒకటే ప్రార్థిస్తా ఉన్నాం, మనకు ఈ దేశంలో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం మళ్ళీ రావాలి, ఒక సమర్థవంతమైన నాయకత్వం ఈ దేశానికి రావాలి. ఈ కుటుంబ రాజకీయాలు పోవాలి, ఈ అవినీతి రాజకీయాలు పోవాలి, నీతివంతమైన